క్రీస్తునందు ప్రియమైన ప్రియ సహోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, రండి దేవుని వాక్యం లోతునకు వెళ్దాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవునితో కలిసి ప్రయాణం చేద్దాం. రండి, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు ఆత్మ మనల్ని సంధించి వాక్యం ఏమి మనకు బోధించునై ఉన్నాడు, ఆ వాక్యము వైపునకు మనము మన హృదయం తిప్పాలని నేను ప్రభు పేరట మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఇక వాక్యము లోతునకు వెళ్తున్నాం, సిద్ధం కండి, దేవునితో సహవాసం చేద్దాం. ఈ సమయం చాలా ఇలువైనది. ఈ ఇలువైన సమయంలో ఒక్క సెకండ్ కూడా పోగొట్టుకోకుండా దేవునితో గడుపుదాం. రండి, మరొకసారి ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సామెతల గ్రంథం, మరి ఈ గ్రంథంలో 8వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి నేను 2 వాక్యాలు చదువుతాను, ప్రయాణం చేద్దాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది, త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది, గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గమనుల యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను, జ్ఞానం లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవుడు, మా మంచి బోధకుడవై మాకు బోధించండి, మంచి సద్విషయములను బోధించండి, వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయము మాకు దయచేసి మా హృదయ సంతోషమును ఆనందమును దయచేయమని, నాయనా ఈ ప్రశస్తమైన సమయంలో నీ బిడ్డలు అనేక మంది వీక్షించడానికి మీ కృప అనుగ్రహించి సాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, దేవుని యొక్క సొత్తైన ప్రజలారా, జ్ఞానం అనే విషయముతో మనం ప్రయాణం చేద్దాం. జ్ఞానం అంటా ఘోషించుచున్నది. ఏమని ఏమని ఘోషిస్తుంది అంటే, దేవుడు ఉన్నాడు తెలుసుకో, ఇకనైనా తెలుసుకో, ఇకనైనా మరలుకో అని జ్ఞానం అంటా ఘోషిస్తుందంట. ఎక్కడెక్కడ? రాజవీధులలో, సంత వీధులలో, పట్టణాలలో, గవినులలో, ఇవన్నీ చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇప్పుడు మనం పరిశీలిస్తే, ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడున్న విషయాలు మనం పరిశీలన చేస్తే, జ్ఞానము ఎలా ఉందో, ఎలాగా ఘోషిస్తుందో, మీరు బయటికి రావద్దని ఎలాగా ప్రకటిస్తుందో అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది బయటకు వస్తే ఏమవుతుందో అనే విషయాలు కూడా, గౌనులలో, పురద్వారములలో ఈ విషయాలు ప్రకటించబడతా ఉన్నాయి. అయితే మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఈ జ్ఞానము మరి ఆలోచన. 14వ వాక్యం 8వ అధ్యాయము సామెతల గ్రంథం 14వ వచనానికి మనం వెళ్తే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశ్యమో. ఎవరి వశ్యమో? జ్ఞానము వశ్యం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి జ్ఞానం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. బుద్ధి జ్ఞానము గుప్తమై ఉన్నవి అంటాడు దేవుడు. నాలో గుప్తమై ఉన్నవి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాలో ఉన్నాయంటే, ఇక భయం ఏంటి చెప్పండి? సంపదలు కలిగిన దేవుడు, జ్ఞానమై ఉన్న దేవుడు, ఆయన జ్ఞానము ఎలా ఘోషిస్తుందంటే, జ్ఞానము లేని వారలారా, జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, తెలుసుకొనుడి అంటున్నాడు. అయితే 11వ వాక్యం మనం చూసినట్లయితే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, ఇలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఏ ప్రపంచంలో ఏది ఉన్నను, ఎంత విలువైనది ఉన్నను, ఏ పరిస్థితుల్లో ఏది అయినను దానికి సాటి కావు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి ఏది కూడా సాటి కాదు అని దాని అర్థం. ఇక్కడ పరిశీలించినట్లయితే మనము ఒకసారి 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే,
నా కుమారుడా మొదటి వాక్యం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుం, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి దీర్ఘాయువును సుఖ సంతోషములతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయు. జ్ఞానము చెప్పేది వింటే దీర్ఘాయువు ఉంటుందట, సుఖజీవనముతో గడుపు సంవత్సరములు ఉంటాయట. అంటే సుఖజీవనం అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇళ్ళల్లో కూర్చొని శుభ్రంగా తృప్తిగా బ్రతకండి అని. ఇప్పుడు ఇళ్ళల్లో కూర్చొని ఏం చేయమంటున్నారంటే, సమృద్ధిగా మీరు కలిగింది తిని దేవుణ్ణి ఆరాధించమని, జ్ఞానమును ఎతకమని, జ్ఞానమును ఎతకమని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎట్టిదైనది ఎతకాలి. జ్ఞానమైతే ఏమిటో అని ఎతకాలి. ఆ జ్ఞానమై ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట ఉంది, 3:7 వస్తే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. దేవుడు జ్ఞానవంతుడైతే నేను జ్ఞానిని అని చెప్పుకోవటం ఏంటి? చాలా వాక్యములో విలువైన మాటలు ఉన్నాయి. ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, విసర్జించి జ్ఞానమును ఎత్తుకుమంటున్నాడు. చెడుతనాన్ని విసర్జిస్తే నీవు జ్ఞానవంతుడు అవుతావని దాని అర్థం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనకు కొంచెం లోతునకు నడిపించగలిగితే ఇక్కడ 3:13 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానము సంపాదించినవాడు, నువ్వు ఎన్నెన్నో సంపాదించ ఉండవచ్చు, ఏదేదో చేయవచ్చు, ఆ సంపాదన కోసం ఎంతంత పరుగులు తీయవచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమునకు మూలం. ఆ దేవుని భయభక్తులు నీకు ఉన్నట్లయితే నువ్వు జ్ఞానివి. ఆ జ్ఞానవంతుని కలిగి ఉంటే నువ్వు కూడా జ్ఞానివి అని మరికి ఈ యొక్క సామెతల గ్రంథకర్త సొలొమోను మహాజ్ఞాని మరి విషయాలన్నీ సద్విషయాలు ఈ ప్రశస్తమైన సమయంలో మనకు బయలుపరుస్తున్నాడు. నేను జ్ఞానిని కదా అనుకోలేదు, అంత జ్ఞానం ఉండి కూడా సొలొమోను అంత శూన్యమేనే రాశాడు. పరమగీతములు ప్రసంగి గ్రంథాలలో ప్రసంగి గ్రంథంలో సమస్తము సూర్యుని కింద శూన్యమని రాశాడు, వ్యర్థమని రాశాడు. దేవుడే స్వయంగా జ్ఞానమిచ్చి ఆయన్ను నిలబెట్టిన ఆ విషయాలు కూడా దేవునిలో లీలమైపోయినప్పుడు, వృద్ధుడైపోయినప్పుడు మర్చిపోయి, నా దేవుడికి ఇంత నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడన్న విషయాలు కూడా మర్చిపోయి సూర్యుడి కింద ఉన్న సమస్తము వ్యర్థము, వ్యర్థమని రాసేసాడు. ఎందుకు రాశాడా అంటే, వ్యర్థమని ఆయన వాటినన్నిటిని అనుభవించాడు. ఇప్పుడు అనుభవించిన తర్వాత ఇప్పుడు ఏదైనా కొత్త విషయము మనకు తెలియంది వస్తే అదేంటో ఏంటో అనుకుంటాం, తెలిసిన తర్వాత ఓ ఇంతేనా అనుకుంటాం. జ్ఞానంలో పండిపోయిన వ్యక్తి ఈ సొలొమోను, ఈ రచయిత, ఈ సామెతల గ్రంథకర్త, ఈయన జ్ఞానాన్ని గురించి బహు వర్ణనాతీతం చేశాడు. 3:13 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన వాడు కలిగిన నరుడు ధన్యుడు అంటూ 14 వచ్చినప్పుడు, ఎండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అన్నాడు. మేలు అంటే దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి మేలు పొందుతాడు అని. మేలు ఎక్కడి నుంచి నీకు వస్తుంది అంటే, దేవుణ్ణి కలిగి జీవించటం వలన నీకు మేలు వస్తుంది. అయితే అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. ఈయన రాస్తున్నాడండి, ఈ సొలొమోను మహారాజు 40 ఇస్రాయేల్ ప్రజల్ని ఏకగ్రీవంగా పరిపాలించిన మహారాజు ఈ జ్ఞానాన్ని వర్ణనాతీతం చేస్తూ రాస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానము ఎట్టిదైనది కూడా రాశాడు. ఈ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉంటాడని కూడా రాశాడు. ఈ జ్ఞానం పొందిన వ్యక్తి మనకు మంచి మేలుకరమైన విషయాలు గిన చెప్తే వెంటనే వాటిని జాగ్రత్త చేసుకుంటాడు. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న మన దేశము, అన్ని దేశాలు జ్ఞానంగా ప్రకటిస్తూ ఉన్నాయి కొన్ని విషయాలు. బుద్ధి లేని వాడైతే బయటకు వచ్చేసి తిరుగుతాడు, కానీ జ్ఞానమున్న వ్యక్తి ఎప్పుడు బయటికి రాడు, ఆ ఆంక్షలను పాటిస్తాడు, దాని ప్రకారం ప్రయాణం చేస్తాడు.
అందరిని సహకరిస్తాడు, అవసరమైతే మెయిల్ చేస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు మెయిల్ చేస్తాడు? దేవుడు మెయిల్ చేయువాడు. దేవుడు జ్ఞానమే, దేవుడు దేవుడే జ్ఞానం. అందుకనే సొలొమోను నాకు జ్ఞానం కావాల దేవాని కోరుకున్నాడు. ఐదు గ్రంథముల గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యములో జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. భూమికి వస్తున్నాయి తెగుళ్ళు, వస్తున్నాయి లేకపోతే మరి యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే భూకంపం కూడా జరిగింది కర్ణాటకలో. ఇవన్నీ వస్తూ ఉంటాయి, భూమికి వస్తూ ఉంటాయి. కానీ మరి దేవుడైతే వాటిని అదుపు చేస్తూ ఉంటాడు, మానవుల్ని సంరక్షణ చేస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 19వ వాక్యంలో జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచను. ఆయన స్థిరపరిచేది ఆయనే, బాగు చేసేది ఆయనే. ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటినీ తరిమి పడవేస్తాడు, తొలగిచ్చేస్తాడు, సంరక్షణ చేస్తాడు. ఆయన స్వరూపములు చేసుకున్న మనుషులను అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. అయితే మనమేం చేయాలంటే, జ్ఞానం ఘోషించేటప్పుడు మనమేం చేయాలి? జ్ఞానంగా మసులుకోవాలి. జ్ఞానం ఘోషించేటప్పుడు మనమేం చేయాలంటే, ఆ జ్ఞానానికి వివేచనకి మనం లోబడి జీవించాలి. జ్ఞానము ఏమైతే మనకు చెప్పిందో దాని ప్రకారంగా మనము ప్రయాణం చేయాలి. అంతేకాదు మన సొంతగా బుద్ధిహీనతగా ప్రయాణం చేయకూడదు అక్కడికి. అయితే ఇక్కడ చూసినట్లయితే, మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, మరి ఆ యొక్క 3వ అధ్యాయము లాస్ట్ వాక్యం 35వ వాక్యంలో జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. స్వతంత్రత నీకు ఎప్పుడు వస్తుందంటే, జ్ఞానమై ఉన్న దేవుణ్ణి కలిగి జీవిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటావే నీకు స్వతంత్రం వస్తుంది. తెలుసా స్వతంత్రత? ఇప్పుడు డాక్టర్లు ఇంత వ్యాధి ఉన్నా సరే వాళ్ళు స్వతంత్రంగా తిరుగుతున్నారు. పోలీసు వారు ఇంత లాక్డౌన్లు ఏర్పాటు చేసి కట్టడాలు అనుసరే చేసినా కానీ వాళ్ళు స్వతంత్రంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ కార్మిక వీళ్ళంతా కూడా స్వతంత్రంగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళు స్వతంత్రత, దేవుడు స్వతంత్ర ఇచ్చారు మీరు ఉండాలి అని వాళ్ళకి అనుమతి ఇచ్చారు. పారిశుద్ధ కార్మికులు కానీ ఇతరితర కానీ అందరూ కూడా స్వతంత్రంగా వెళ్తున్నారు. ఏ భయం లేదు, ఎక్కడ పోలీసు వారు ఆపుతారని లేదు, వారికి ఒక పర్మిషన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, దేవుడి దగ్గర నుంచే వస్తాయి. దేవుడు అనుమతిది. అతను జ్ఞానంగా మసులుకుంటున్నట్టయితే అతను ఎలాగ నడుచుకోవాలో నేర్పిస్తాడు, ఎలాగ ప్రయాణం చేయాలో నేర్పిస్తాడు. కనుక మా అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 6వ వాక్యంలో జ్ఞానమును ఇడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఈ వాక్య సత్యములు ఉంటే చాలండి, గుండెల నిండా ఏది లేకపోయినా బ్రతకచ్చు. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యములో 4వ అధ్యాయము సామెతల గ్రంథకర్త 4వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఈ శ్రేష్టమైన ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడు, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఇప్పుడు నీకు కరోనా నుంచి రక్షణ దొరకాలంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? ఇది విషయం. నీకు తెగుళ్ళు రాకుండా, నీ గుడారమును ఏమి సమీపించకుండా నిన్ను కాపాడాలంటే మార్గం అది. ఈ యొక్క సామెతల గ్రంథకర్త సొలొమోను గారు జ్ఞాన సంపన్నుడు మాట్లాడుతూ, జ్ఞానమును విడువక, దేవుని మర్చిపోవక ఓ సోదరుడా, సోదరి, నీకు ఈ యొక్క లాక్డౌన్లో నువ్వు ఇంట్లో ఉండి ప్రయాణం చేయటానికి, నివాసం చేయటానికి, నీ బిడ్డలతో గడపటానికి దేవుడు ఒక గొప్ప మంచి తరుణాన్ని ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకో, రక్షింపబడతావు. నిన్ను రక్షిస్తుంది, విమోచిస్తుంది, నీ స్థితిగతులు మార్చేస్తుంది, నీకు సమృద్ధి
అనుగ్రహించబడుతుంది. దేవుడు నీతో ఉంటాడు, నివాసం చేస్తాడు. దేవుడు జ్ఞానము నివాసం చేస్తుంది నీ ఇంట్లో, నీ హృదయంలో నివాసం చేస్తుంది, నీ బిడ్డలలో నివాసం చేస్తుంది. జ్ఞానం మసల్ కోటని నేర్పిస్తుంది, ఎట్లా ఉండాలో నేర్పిస్తుంది జ్ఞానం. దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును, దానిని ప్రేమించిన ఎడల నిన్ను రక్షించును. అంటే దాని అర్థమేంటి? మన ప్రపంచమంతా మనము ఒక ఆర్డర్ జారీ చేస్తున్నారు, దాని ప్రకారంగా నడుచుకోవాలి. జ్ఞానమైన వాడు, జ్ఞానమైన వ్యక్తి ఎవరైనా నడుచుకుంటే రక్షణ వారిలో ఉంటుంది. మన రక్షక భటులంతా చెప్పేది కూడా అదే, సంరక్షణ నీకు ఉండాలంటే చెప్పింది వినాలి, జ్ఞానం నీకుంటే లోబడి ఉండాలి, వివేచన నీకుంటే లోబడి ఉండాలి. కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్యములే ఏం జరిగినా భూలోకంలో, ప్రపంచంలో ఏం జరుగుతున్నా దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు, ఏది జరగదు. కనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 4:11 ఏం రాయబడిందంటే, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను. జ్ఞాన మార్గమును నీకు బోధించుచున్నాను. ఓ నా ప్రియ సిస్టర్, జ్ఞాన మార్గమైన దేవుడు నీకు బోధిస్తున్నాడు. నా ప్రియ సోదరా, నా ప్రియ సంగమ, జ్ఞాన మార్గము నీకు బోధిస్తున్నాడు. జాగ్రత్త పడు, ఈ కరోనా ఇలాంటిది ఏ తెగులు వచ్చినా నీకేమి సంభవించదు, నిర్భయంగా జీవించవచ్చు, నిర్భయంగా జీవించవచ్చు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గంలో నేను నడిపించుచున్నాను. ఈ మార్గములన్నీ ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచం అంత మార్గములు ఎట్లున్నాయో తెలుసా? అడ్డకట్టలేసి ఉన్నాయి. ఎందుకు? నువ్వు బుద్ధిహీనంగా బయటకు వస్తావని. జ్ఞానం ఉంటే ఆంక్షలు వేయాల్సిన అవసరం లేదు. రావద్దు బయటికి అంటే, నువ్వు నీకు జ్ఞానం ఉన్నట్టయితే బయటికి రావు, బుద్ధిహీనత కలిగి బయటకు వస్తావని నీకు ఆంక్షలు విధించారు. ఇవి అర్థమైతే చాలు, మనం బయటికి రావాలో, ఇళ్లలో ఉండి దేవుని ప్రార్థన చేసుకోవాలో, దేవుని అన్వేషించాలో, ఎదకాలో అనేది తెలుస్తుంది. కనుక ఇక్కడ పరిశీలించిన నా కుమారుడా, ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడలా. బా, ఎంత విలువైన మాటలండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఎందుకు భయమిక కరోనాతో? నువ్వు ఏదైనా కరోనా వచ్చి ఇతరత్ర వచ్చి కోవిడ్ 19 నీకెందుకు ఉంటుంది? అసలు నీ ఛాయలకు ఎందుకు వస్తుంది? అసలు దీర్ఘాయుష్మంతులు అవుతారు జ్ఞానం కలిగి జీవిస్తే. జ్ఞానం లేకుండా బుద్ధిహీనత కలిగి జీవిస్తే ఇలాంటి వాటికి చిక్కుపడతాం. అదే మనం నేర్చుకోవాల్సిన పరమార్థం, దేవుని యొక్క సత్యం, దేవుళ్ళ ఉన్న సత్యం, సర్వసత్యం. ఇంకా పరిశీలించినట్లయితే మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులను ప్రేమించాలని, జ్ఞానవంతుడు తల్లిని తండ్రిని సంతోషపరుస్తుందని వాక్యం చెలవేస్తూ ఉంది. ఇక్కడ మన 2వ అధ్యాయంలో మనం మొదటి వాక్యము ఒకసారి చదువుకుంటే, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకునే ఎలా, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై అవి చేసిన ఎడల, ఎండిని వెతికినట్లు దానిని ఎదిగిన ఎడల, దాచబడిన ధనమును ఎదిగినట్లు దాన్ని ఎదిగిన ఎడల, యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. గ్రహింపు ఎక్కడి నుంచి వస్తుందో వాక్యమే మనకు బోధిస్తూ ఉంది. పరలోక సత్యములు భవిష్యత్తు విషయములను బయలుపరిచే జ్ఞానం అయిన దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సర్వసత్యమైనకి నడిపిస్తాడు, మనకున్న స్థితిగతులు మార్చి పడివేస్తాడు, మనకేమి కావాలో ఆ సమయానికి తీసుకొచ్చి పెడతాడు, మనకేమి కావాలో అని తెలుసు. అదే ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును.
చింతించాల్సిన పని లేదని చెప్పాడు. చింతించాల్సిన అవసరత ఏమాత్రం లేనే లేదని చెప్పాడు. ఏది వచ్చినా నీకింటి భయం, జ్ఞానమైన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గల దేవుడు నీ వశమున ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ సంఘములో ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని అక్కరగా ఉన్న వారిని ఆదుకోవాలి, పేదలను కటాక్షించాలి. ఇప్పుడు గవర్నమెంట్ వారు చేస్తున్నది కూడా అదే. మనము చేయవలసిన పనులు మనం చేయాలి. మనం చెప్పువారిగా కాకుండా చేసువారిగా కూడా మనం ఉండాలి. అది జ్ఞానం అంటే. మనము ఎప్పుడైతే మనము చెప్పే మాటలు చేసేవి కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనము జ్ఞానము కలిగి ప్రభువుని ఎదుగుతున్న వారిగా ఉంటాం. ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, ఇక్కడ 2వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వాక్యంలో యెహోవయే జ్ఞానము ఇచ్చువాడు. యెహోవయే జ్ఞానము ఇచ్చువాడు. మూల వాక్యము యెహో జ్ఞానము ఘోషించుచున్నది సంత వీధులలో. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు తెలుసా? యెహోవయే. యెహోవయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానం అండి. ఈ సామెతల గ్రంథం నువ్వు చదివితే చాలు, జ్ఞానము హృదయం నిన్న నింపబడి ఉంటుంది. ఇగా యవనస్తులు ఎక్కువ చదవాలి ఈ సామెతల గ్రంథం. యవనస్తులకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ సామెతల గ్రంథంలో. బుద్ధి హీనత లేకుండా పోతుంది, దేవుని ఎతకటం ఏంటో నేర్పిస్తుంది, దేవునితో సహవాసం చేయటం ఏంటో నేర్పిస్తుంది, దేవునితో మనం మసులుకుంటే విధానం నేర్పిస్తుంది, విధానం నేర్పిస్తుంది, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తుంది. ప్రియాన సంగమా, ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా, మంచి సమయం, మంచి తరుణం ఇది. మన ఇండ్లల్లో కూర్చొని ప్రభుని ఆరాధించే సమయం, ప్రభు రాకడ సమయం ఆసన్నమైనది. ఎన్నో గుర్తులు జరుగుతున్నాయి. అంజురపు చెట్టు చిగురించుతున్నది, చెదిరిపోయిన ఇశ్రాయేలు యెరూషలేము చేరుతున్నారు. ఆ ప్రధాని అనేక అపార్ట్మెంట్ కట్టేస్తూ ఉన్నాడు పర్వతాల మీద సదును చేసి. ఎర్ర గోవు దొరికింది ఇశ్రాయేలు ప్రజలకి, ఎర్ర గోవు దొరికింది, దానికి ఆ యొక్క గుహలం దొరికింది, కళాయి దొరికింది, ఎర్రావు సిద్ధంగా ఉంది, కానీ వదిలించడానికి పర్మిషన్ లేకుండా ఉంది. అది వాయిదా పడింది. అది ఎందుకు వాయిదా పడిందంటే దేవుని రాకడకు దానికి ముడిపడి ఉంది. సంఘం ఎత్తబడటానికి, ఈ గోవు ఎర్ర గోవు వధించబడటానికి, ఆ శుద్ధ జలం చల్లుకోవటానికి, ఆ యొక్క దేవాలయము తయారవటానికి ఎన్ని మార్గాలు సిద్ధమవుతూ ఉన్నాయి, రహస్యంగా జరిగిపోతూ ఉన్నాయి. ఒక్క రోజులోనే దేవాలయం కట్టబడుతుంది యెరూషలేములో. అంత్యక్రీస్తు న్యాయ విరోధంగా పరిపాలిస్తాడు. దేవుని మహిమైశ్వర్యం ఎల్లడే దినాలు ఆసన్నమై ఉన్నాయి, సమీపించి ఉన్నాయి. జాగ్రత్త, ఇవన్నీ చూసి భయపడక దేవునిలో లోతుగా వెళ్ళు, దేవునితో కలిసి సహవాసం చేయి, మోకాళ్ళ అనుభవం నేర్చుకో. ఇది చాలా శ్రేష్టమైన సమయము ఇచ్చాడు. ఈ సమయం నీకు ఎప్పుడు దొరకలేదు. ఈ కరోనా వలన, ఈ కోవిడ్ వలన నీకు దొరికింది సమయం. పో చూసుకో కావాలంటే. నీ బిడ్డలతో నువ్వు సుఖ సంతోషములతో ఉన్నావు. నువ్వు ఎప్పుడు భోజనం చేస్తున్నావో తెలియదు, ఎప్పుడు ఎక్కడున్నావో తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. నీ బిడ్డల పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎన్ని విషయాలు నీకు తెలుస్తామన్నాయి. ప్రియ మిత్రమా, ప్రియ సిస్టర్, తెలుస్తామన్నాయి ఇవన్నీ మనకు. గమనించండి, వాక్యాన్ని గ్రహించండి. జ్ఞానం ఘోషించుచున్నది. జ్ఞానము ఎతికి సంపాదించుకుందాం. జ్ఞానమైన దేవుణ్ణి మనం కలిగి ఉందాం. యెహోవయ జ్ఞానము ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును.
ఆయన నోటి నుంచి వచ్చును తెలివి మనకు కావాలంటే ఆయన నోటి నుంచి వస్తుంది మనం అది పొందుకోవాలంటే మనం ఆయన ప్రార్థన చేస్తే ఆయనతో మనం మాట్లాడుతున్నట్టు ఆయన వాక్యం మనం చదువుతుంటే ఆయనతో మనం ఇదవుతున్నట్టు అప్పుడే మనకు జ్ఞానం వస్తుంది మనం ఎట్లా మనసులో కావాలో ఎలా నడవాలో అన్ని విషయాలు మనకు తెలియబడతా ఉంటాయి జ్ఞానమై ఉన్న దేవుణ్ణి కలిగి జీవిద్దాం కలిగి ప్రయాణం చేద్దాం కనుక మరి మూలవాక్యంలో 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది ఆ వివేచన తన స్వరము వినిపించుచున్నది ఇది జ్ఞానము జ్ఞానమైన స్వరం మెల్లని స్వరం దేవుంది కడబూరమోకి తరుణమాసనమగబోతుంది ఈ గుర్తులన్నీ ఆ లేఖన గుర్తులన్నీ జరుగుతున్నవి సిద్ధపడి ఉందాం దేవుని కొరకు వేచి ఉందాం జ్ఞానమైన దేవుణ్ణి కలిగి జీవిద్దాం జ్ఞానంతో ప్రయాణం చేద్దాం ఈ కరోనా వ్యాధిని ఆ వెదురి ఎదుర్దాం జయిద్దాం సుఖజీవన సంవత్సరములతో గడుపుదాం దేవుడు వచ్చేంత వరకు నిలిచి ఉందాం దేవుడి ఆయొక్క మహిమ రూపుడై మేఘారుడై వచ్చినప్పుడు ఆయనతో మనం ఉందాం జ్ఞానముని మనము జాగర్తగా పట్టుకొని ప్రయాణం చేద్దాం జాగర్తగా మన కలిగింది గట్టిగా పట్టుకొని ప్రయాణం చేయమన్నాడు దేవుడు మన కలిగింది గట్టిగా పట్టుకొని దేవుని సొల్ల ప్రయాణం చేద్దాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును గాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కళ్ళు మూయండి ప్రార్థన తండ్రి మీకే స్తోత్రములు మహాగణుడ సృష్టికర్తవైన తండ్రి స్తోత్రములు మీ రాకడ సమయం ఆసన్నమైనది కనుక ప్రభువా మేము సిద్ధపాటు కలిగి ఉండటానికి జ్ఞానాన్ని ఘోషించుటట్టుగా మాకు బోధించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వాక్యము ప్రతి హృదయంలో ఫలించబడటానికి విస్తరించబడటానికి కృప అనుగ్రహించమని ఈ ప్రార్థన టీవీ ఇంకా అంచెలంచెలకు అభివృద్ధి చేయమని నీ ఆత్మవర్షం కుమ్మరింపచేయమని నాయన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసునామను ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని నుండియు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండియు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా